नमस्कारम वेलकम टू पुष्पा रेसिपीज ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने बेल सिंबल उंटुंदी क्लिक चेयंडी ना वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी नेनु मुंदु मुंदु पेट्टबोये मरिन्नि वीडियोस मी वरकु नोटिफिकेशन चेयंडी ई रोजु चिकन बिर्यानी एंतो टेस्टीगा एला तयारु चेसुकोवालो चूपिस्तानु चिकन बिर्यानी कावाल्सिन पदार्थालु 1 केजी राइस 750 ग्राम चिकन బిర్యానీ సామాన్లు పట్టాల దాచిన చెక్క లవంగాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ యాలకులు సాజీరా బిర్యానీ ఆకు బిర్యానీ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్ తీసుకోవాలండి 2 ఎర్రగడ్డలు పెద్దవి టొమాటోలు 4 పచ్చి మిరపకాయలు కొత్తిమీర పుదీనా తగినంత కారం తగినంత salt धनियालु मिरियालु वेंच दंच पेट्टुकुन्न पौडर हाफ स्पून पसुपु हाफ स्पून मुंदुगा चिकन लो मनम कारम तगिनंत साल्ट वेंच दंचिपेट्टुकुन्नां कदा मिरियालु धनियाल पोड़ी अदि हाफ स्पून पसुपु हाफ स्पून इवन्नी वेसिन तर्वात बागा कलुपुकोनी अरगंट सेपु पाटु अलागे उंचेसुकोवालंडि अप्पुडु साल्ट कारं पसुपु अंता चिकेन कि पडुतुंदि ఇప్పుడు మనం ఎర్రగడ్డ టొమాటోలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి బిర్యానీ చేయడానికి మనం గిన్నె పెట్టేసుకుందాం స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం గిన్నె పెట్టేసుకుందామండి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్ ఆయిల్ వేసుకుందాం బిర్యానీ కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ ఇందులో వేసి వేయించుకుందాం మసాలా దినుసులు వేగిన తర్వాత ఫస్ట్ మనం పచ్చి మిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాం తర్వాత టమాటాలు అన్ని సాఫ్ట్ గా అయ్యే వరకు వేయించుకుందాం టమాటాలు వేగిపోయిన తర్వాత ఇలా సాఫ్ట్ గా వేగిపోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు తర్వాత మనం ఇందాక కేజీ రైస్ తీసుకున్నాం కదా బౌల్ తో కొలత పెట్టుకొని వాటర్ తనిగా బాయిల్ చేసుకుందాం ఒక బౌల్ తో కొల్చుకున్నట్లయితే రైస్ మూడింతలు వాటర్ తీసుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసి వేయించుకుందాం మనం చికెన్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ కూడా గిన్నెలో వేసి కొద్దిసేపు వేయించుకుందాం ఒక 5 నిమిషస్ పాటు ఇలాగే వేయించుకోండి
చికెన్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకొని నీళ్ళు ఒంపేసి పెట్టుకున్నాం కదా, రైస్ వేసేసి బాగా కలుపుకుంటాం. ఒక 5 మినిట్స్ పాటు రైస్ కూడా ఇలాగే వేయించుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది కదండి, ఇందులో పోసేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందామండి రైస్కి అంతా. బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. టెన్ మినిట్స్ పాటు ఇలాగే ఉంచేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. 10 మినిట్స్ వరకు ఆ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత వాటర్ అంతా రైస్లోకి ఇంకిపోయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగే ఉడికించుకోవాలండి బిర్యానీ. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీనిపైన మనం వెయిట్ పెట్టేద్దాం. అప్పుడు ఆవిరి బయట పోకుండా రైస్ బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకోండి. అలా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ ఉడికిపోయి ఉంటుంది, తీసి చూద్దాము. చూసారు కదండి బాగా ఉడికిపోయింది, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. అండి, వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మనం పెరుగు చట్నీతో కానీ చికెన్ సర్వాతో కానీ సర్వ్ చేసుకొని తినేయచ్చు. చూసారు కదండి ఎంత టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందామండి. అందరికీ బాయ్.